బ్రో. సినిమాకి ప్రమోషన్ కావాలి బ్రో. జూలై 9 రిలీజ్. టేక్ మీ టు సెలబ్రిటీ షో, మీ అరౌండ్ టాలీవుడ్. ఎంత హీరో సెలబ్రిటీస్ తోటి నువ్వు యాక్ట్ చేస్తున్నావు? చేద్దామా, నీకు టాలీవుడ్ అన్నావు కదా, టాలీవుడ్ లోనే బాప ప్రమోషన్స్ ఒకటి ఉన్నాడు, వాళ్ళ దగ్గరికి తీసుకుపోతాను నేను. అందుకనే మన కల్కి సినిమా కూడా చేసింది. ప్రభాస్ అన్న, ప్రభాస్ అన్న అంటే ప్రభాస్ అన్న ఇటలీలో ఉన్నాడు, కానీ ప్రభాస్ అన్న కూడా నవ్వే అంత జోక్ లేసేటోడు మా ఫ్రెండ్, వాళ్ళ దగ్గరికి తీసుకుపోతున్నా. ఫ్యామిలీ ఇన్సైడ్ ప్లీజ్ డోంట్ డిస్టర్బ్. అంటే ఫ్యామిలీ ఫ్యామిలీ మామా మామా, ఓ తెరిచా ఉందా? అరే మామా ఎట్లున్నావు? నువ్వు హగ్గింగ్ అంత ఇష్టపడవని నేను సగమే ఇస్తున్నా. డార్లింగ్ డైరెక్టరు అశ్విన్, బాగున్నావు? మంచిగున్నావు? నేనే ఫ్యామిలీ ఇన్సైడ్ ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ అట్లా పెట్టినావు. మరి ఎవరంటే వాళ్ళు వస్తారు లోపలికి ప్రమోషన్స్ కోసం. నిన్ను కాదు మామూలు. సరే మామ, నువ్వు అట్లా అదే ఏం లేదు. అంటే నువ్వు ఇల్లు ఖాళీ చేస్తా ఉన్నావు కదా, సరే మనోడు ఇక్కడ ఎట్లా చెన్నై నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయిదాం అనుకుంటుండు, కొంచెం నువ్వే తెలుగులో ట్యూషన్స్, తర్వాత ఇల్లు కూడా ఇస్తే అట్లా అని హోమ్ టూర్ కోసం. ఇది క్రాస్ కల్చర్, వెరీ నైస్ ఇల్లు ఇదేనా మామ? కొంచెం చూపిస్తే మంచిగా ఉంటుంది. మరి హ్యూజ్ ఫ్యాన్ సార్ కట్టు ఫ్రమ్ కల్కి. ఐ బికేమ్ హ్యూజ్ ఫ్యాన్ సార్. ఐ హావ్ సీన్ ఆల్ యువర్ మూవీ యాక్టింగ్ సార్. వాహ్, గ్లోబల్ ఫ్యాన్స్ ఉన్నారు మీకు. సరే బెడ్రూమ్ అంటే చూపి మరి సార్. బెడ్రూమా? సెకండ్ బెడ్రూమ్ చూపిస్తా. అసలు ఇది నీ రూమేనా లేకపోతే వీళ్ళ? ఇది వీళ్ళదే, కానీ రెంట్ నేనే కడతా. రెంట్ నువ్వే కడతా? నీ రూమ్ పెట్టు మామ. కిచెన్ కిచెన్ బాగుంటుందా? కిచెన్ లడ్డు తింటాయి కదా. లడ్డు తిన్నామా? లడ్డు స్పెషల్? వితౌట్ షుగర్ బెల్లంతో చేసిన. వితౌట్ షుగర్ బెల్లంతో చేసిన. ఓకే నైస్. మా డార్లింగ్లో కూడా లడ్డు. లడ్డు ఆఫ్ కోర్స్ ప్లీజ్. ఇట్ 50-50. యా చూసా, చాలా బాగుంది ట్రైలర్, సాంగ్స్ చూసా. మీకు కల్లాస ఇంకా రాహిలో ఏది ఏ ఇష్టం సాంగ్ మీకు బాగా? కల్లాస సాంగ్ బాగుంది. కల్లాస బాగా అనిపించాలి. నా డ్యాన్స్ ఓకేనా? బాగుంది మా డ్యాన్స్. కావాలని చెప్తున్నా. లేదు బా, బాగుందా? బాగుంది. నిజంగా చూసినావా? చూసామా? నేను బాగుంది, నిజంగా బాగుంది. లిరిక్ ఫస్ట్ లిరిక్ ఓపెనింగ్ లిరిక్ చెప్పమా. కల్లాస్లోనా? కల్లాస్లో. కల్లాస్ కల్లాసేలో ఓపెనింగ్ లిరిక్ ఒకసారి. ఓపెనింగ్ బాగా అనిపిస్తున్నాను లిరిక్. స్టార్టింగ్ ఎత్తుకోవడమే చాలా బాగా ఎత్తుకున్నాను. గుర్తుంది మామ నాకు లిరిక్స్ గుర్తు. ఫస్ట్లే నా కోసం మళ్ళీ వింటా ఒకసారి విని చెప్పి. మళ్ళీ వింటా ట్రైలర్ ఎట్లుండే? ట్రైలర్ బాగుంది చాలా. ఓపెనింగ్ షాట్ ఎట్లుంది? చాలా బాగుంది ట్రైలర్. ఓపెనింగ్ షాట్ బాగుందమ్మా. నీ హోమ్ టూర్ బాగుంది. థ్యాంక్ యూ ఫర్ ద లడ్డు అండ్ ద హోమ్ టూర్. మంచిగా మామ. అంటే కృష్ణానగర్లో అప్పుడు జాతిరత్నాల టైంలో అసలు నువ్వు మరీ ఇట్లా 6x6 రూమ్ ఉంటుండేవాడు వినోద్ గాన్ పైన కూర్చొని. ఇప్పుడు మంచిగా అసలు 3-bedroom ఫ్లాట్ ఇట్లా మామ. మంచిగా పైసలు ఇప్పుడు బాగా. ఏ అంతేం లేదు. ఇట్లా మా జిఎస్టీలో అవన్నీ కడుతున్నా. జిఎస్టీ కడతగానే ఇంత ఏంది మామ? జిఎస్టీ అంటే అంటే నాకు కూడా తెలియదు చెప్పండి. ఫుల్ ఫామ్ టీడీఎస్ఆ జిఎస్టీఆ? టీడీఎస్ ఉంటుందా నాకు తెలియదు మామ. కడతా జిఎస్టీ? కడతా జిఎస్టీ కడతావా? టీడీఎస్ టీడీఎస్ కడుతున్నావు? టీడీఎస్ కూడా కడతా. టీడీఎస్ ఉంటే ఏంటి మామ? మీరు ఇద్దరు పెద్ద డైరెక్టర్లు కోసం నాకు చిన్న కల్కి చేసిండు మొన్న. ఆ ముందు ప్రిన్స్ చేసిండు. కల్కి థియేటర్ ఈవెంట్ సార్, ఫస్ట్ టైం ఇన్ హైదరాబాద్. ఎఫ్డి మార్నింగ్ 4 AM షో.
సినిమా బిగినింగ్ నుంచి క్లాప్స్ విసిల్స్ అన్నీ ఉన్నాయి. ఒక షాట్కి థియేటర్ అదిరింది సార్, క్రౌడ్ నా ముందులో ఉన్న జనాలు జంపింగ్. దెన్ ఐఎమ్ సీయింగ్ వాట్ ఇట్ ఇస్, దెన్ ఇట్ ఇస్ యువర్ క్యామియో. లౌడెస్ట్ మూమెంట్ సార్ ఇన్ థియేటర్ సిరీస్. దట్ ఐఎమ్ యువర్ ఫ్యాన్ ఐ వాస్ ఆల్సో సార్. యు నో దెర్ ఇస్ సమ్ కనెక్షన్ బిట్వీన్ జాతరత్నాలు అండ్ డార్లింగ్. నాట్ ఐ కేమ్ టు యువర్ సెట్, జాతరత్నాలు సెట్. Okay. Your students thought I am junior artist. They said, go sit in the crowd. Okay. They are sitting there only. I saw him act and I came and asked him for a chance. Okay, okay. The key connection for why we both are here today. అంత నీవలనే మామ, నీవలనే జరిగింది మొత్తం ప్రాబ్లమే నువ్వు నీ. అశోకంద తీసుకుంటున్నావు రోజు పొద్దున? కొంచెం తీసుకుంటాం. ఏం మామ దానివల్ల యూస్ఫుల్ చెప్తున్నా? నేను చెప్తా చెప్తా అనుకుంటే ఏం చెప్పవు పీకవు. సార్, ఐ హావ్ వన్ డౌట్ సార్ అబౌట్ యూ. ఐ సా యువర్ ఇంటర్వ్యూ డ్యూరింగ్ ప్రిన్స్ సార్. ఇన్ వన్ ఇంటర్వ్యూ యూ టోల్డ్ యూ స్టడీడ్ సిఏ, ఇన్ వన్ ఇంటర్వ్యూ యూ టోల్డ్ యూ స్టడీడ్ అస్ట్రానమీ, వన్ ఇంటర్వ్యూ యూ టోల్డ్ యూ స్టడీడ్ ఏరోనాటికల్. ఏరోనాటికల్, వాట్ ఇస్ యాక్చువల్ డౌట్ సార్? ఆల్ తమిళ పీపుల్ వాంట్ టు నో వాట్ ఇస్ యువర్ యాక్చువల్. పక్కకు దిద్దాం అవును సార్. నో అస్ట్రానమీ, అస్ట్రానమీ. ఆస్ట్రోనమీ అంటే ఏం మామ? మేకింగ్ స్టార్స్. ఓ ఓ, అంటే మేకింగ్ స్టార్స్. సరే, మరి నువ్వు ఖచ్చితంగా డార్లింగ్ రోడ్ మా కోసం వచ్చి చూస్తావా లేదా? చూస్తాను నేను. అండ్ ఇస్తే ఏ లేదు, చూస్తాను నేను. 19th ప్రీమియర్స్ ఏమైనా ఉన్నాయా? 18th వచ్చి చూస్తా. సరే, మరి ఎంత రెంట్ ఇదా? ఫ్రీనే ఫ్రీనే మామా, అడిగిన ఓనర్ని రిక్వెస్ట్ చేస్తాను. ఏది పడితే చెప్తా ఉంటాను. సరే మామా, థ్యాంక్స్. సార్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఫర్ డార్లింగ్ సార్. అదే చూసినా, నువ్వు బాబును మాట్లాడతాడు, మళ్ళీ నువ్వు ఇట్లా కెమెరాలు అవన్నీ పెడితే మళ్ళీ ఇదైతే. బట్ ఎనీవేస్ మామా, థ్యాంక్ యూ. నువ్వు అసలు లోపల లోపల చాలా తిట్టుకున్నావు కానీ బయటకు మాత్రం బాగా నవ్వి. తిట్టుకోలేదు, లోపలే తిట్టుకోలే. ఓ, అంటే బయట బాగానే ఇప్పుడు తిట్టుకుంటావు? తిట్టుకోలేదు. అంతేలే మామా, ఇక వచ్చినావు కనీసం కాఫీ లేదు, టీ లేదు, ఏం లేదు. జ్యూస్ ఏమైనా ఇప్పుడు చెప్తా? కాకరకాయ జ్యూస్. కాకరకాయ జ్యూస్ వెళ్ళిపోతాం లే మామా. ఎందుకు ఇంకా కాకరకాయ జ్యూస్, దొండకాయ ఫ్రైలు ఇవన్నీ ఎందుకు మామా? పోతాం లే. సరే మరి, ఇక వస్తావు కదా సినిమాకి? తప్పకుండా. ఇప్పుడు మామా రిలీజ్ మాది డార్లింగ్? వర్షన్ అయిపోగానే. వర్క్స్ అయిపోగానే డార్లింగ్ రిలీజ్? ఓకే ఓకే. నువ్వే చెప్పు, ఆ రోజే పెట్టుకుంటాను. వచ్చేస్తా ఫ్రైడే, వచ్చేస్తా నేను. ఫ్రైడే? ఏ ఫ్రైడే మామ? 19th. చెప్పు నీకు ఆ రోజు ఏమన్నా వేరే ఉంటే మనం మారుస్తాం. మరి సరే, మరి వెళ్ళిపోయే ముందు ఒకసారి చెప్పు డార్లింగ్. జూలై 19 డార్లింగ్ సినిమా రిలీజ్. సురేష్ చాలా కష్టపడి డైరెక్షన్ చేసిన సినిమా. సో సురేష్ అశ్విన్ కష్టపడి, ఓకే, అశ్విన్ అశ్విన్ రామ్ ఓకే, అశ్విన్ రామ్ చేసిన డైరెక్షన్ చేసిన సినిమా. ప్రియదర్శి ప్రొడ్యూసర్, నిరంజన్ రెడ్డి గారు డబ్బులు, బట్ మొత్తం సీతారాం గారే చూసుకున్నారు. సో అట్లా ఈ సినిమా మీరు అందరూ చూడాలని, చూసి ఎంజాయ్ చేయాలని. జూలై 19 నభా నటేష్ హీరోయిన్గా, కృష్ణతేజ బ్రహ్మానంద గారు. సో మీరందరు ఉన్నారు, మంచి కామెడీ సినిమా ఇది. మీరు అందరూ చూసి ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను నేను. ట్రైలర్ నచ్చిందా? బాగుంది, ట్రైలర్ చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ గైస్. విల్ సీ యూ ఆన్ జూలై 19 ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్. అదే నీ సిగ్నేచర్ పెట్టు, విజువల్ సిగ్నేచర్.